మీ మాటలు వినటానికి మీ సన్నిధికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి, నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మాటలను నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఒక టాపిక్ స్టార్ట్ చేస్తాం. ఏంటో టాపిక్? మన జీవితాలను మనము ఏలడం. ఆమేన్. రైనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలను మనము ఏలడం గురించి మనము డిస్కస్ చేసాం. లాస్ట్ వీక్ భావన గారు స్పెషల్ స్పీకర్ స్పెషల్గా వాక్యం చెప్పారు. అయితే వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ది సేమ్ టాపిక్, రైనింగ్ ఇన్ లైఫ్ అనే దాని గురించి. మనం మొదటగా చిన్నగా జస్ట్ వాంట్ టు గివ్ యూ అన్ ఇంట్రడక్షన్ మళ్ళొకసారి, ఎందుకంటే బ్రేక్ వచ్చింది కాబట్టి. మనం తీసుకున్న స్క్రిప్చర్ ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలినేడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు ఈ లోకములో ఈ జీవితంలో మరణిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి వచ్చేసి కృపాబాహుళ్యం, దేవుని యొక్క అత్యధికమైన కృప. రెండవది నీతి అనే వరము, దేవుడు మనకిచ్చిన నీతి అనే వరం. ఈ రెండు ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళు ఈ జీవితంలో ఏలుతారు. ఆమెన్, ఆమెన్. ఏలడము అనేది రాజులకు ఇవ్వబడిన పదం, రాజులకు వాడే పదం. కానీ ఈ పదాన్ని దేవుడు వాక్యంలో మన కోసం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు ఒక రాజు, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము రాజులుగా మనం ఏలాలి. ఆమెన్, ఆమెన్. మనం ఏలాలన్న ఉద్దేశం దేవుంది. కృప, ఎంతటి కృప దేవుడు ఇచ్చిండు మన జీవితాల్లో అంటే, మనం రక్షింపబడ్డాము అన్నదే కేవలం కృపను బట్టి, మన సొంత పనులను బట్టి మనము రక్షింపబడలేదు. ఆమెన్. గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రక్షణ కాడికి మనము కృపతో రక్షింపబడింటాము, ఆ తర్వాత ఏమనుకుంటారంటే మనుషులు, ఆ ఈ పని నుంచి నేను చాలా మంచి పనులు చేసి ఈ రక్షణను కొనసాగించాలా అనుకుంటాను. ఏ పని చేసినాను, నీ జీవితం యేసుక్రీస్తును అంగీకరించిన జీవితం అయితే నువ్వు చచ్చేంత వరకు కృపలోనే జీవించాలి. ఆమెన్. ఒకవేళ మంచి పనులు ఏమైనా జరిగినాయంటే కృపలో చేస్తున్నానని గుర్తుపెట్టుకోవాలి. ఆమెన్. నేను మంచి పనులు చేయడం వల్ల నేను దేవుడు నన్ను ప్రేమిస్తాడు? రాంగ్. నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు ప్రేమించడు, ఏది చేసినా దేవుడు. దేవుడు మనస్తత్వం ఏంటంటే మనం ఇంకనూ పాపలమై ఉండగా, మనం ఇంకనూ పాపలమై ఉండగా, అక్కడ చెప్పే వర్షన్ చాలా బాగుంటుంది. ఏమని చెప్తాడంటే పౌలు చెప్పే మాట, లోకంలో ఒకడు ఎవడైనా మంచోడు ఉంటే పాపం వాని కోసం ఎవడన్నా చనిపోవడానికి సిద్ధపడచ్చు. లోకంలో ఒకడు చాలా మంచోడు ఉన్నాడు, అరే వీడు బతికితే మనందరి మన కుటుంబాలన్నీ బాగుపడతాయని చెప్పి వాని కోసం ఇంకొకరు చనిపోవచ్చు. మనం చూస్తాం ఊర్లలో, కొన్ని పెద్ద ఊర్లలో ఏం చేస్తారంటే ఒకడు ఒకరికి శిక్ష పడే పరిస్థితి ఉంటుంది, వాడు ఎవరినో చంపింటాడు. అయితే ఏం చేస్తారు, వాడిని తీసుకుపోరు జైలుకు, ఎవరినో తీసుకుపోతారు. వాని తరపున జైలులో చాలా మంది నేరం చేయని వాళ్ళు ఉంటుంటారు. ఎందుకు, నేను ఇంట్లో ఉంటే కూడా ఏం ఉపయోగం లేదు, నేను జైలుకు పోతే నా కుటుంబాన్ని ఎవరో ఒకరు పోషిస్తారు, వాళ్ళు పోషిస్తారు. సో ఒకడు ఎవడైనా మంచోడు ఉంటే మంచోని కోసం ఇంకొకడు శిక్ష అనుభవించడానికి సిద్ధపడతాడు. పౌలు చెప్పే మాట ఏంటంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఏ మంచితనం లేదు, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కోసము చనిపోయిండు. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు మన కోసం ఎందుకు చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు? ఏమైనా మంచితనం ఉందా? ఏం లేదు, ఏం మంచి లేదు, ఏం మంచి లేదు. ప్రేమించండు మనల్ని అంతే, ఆయన మొదట మనల్ని ప్రేమించండు. అందుకోసమే దాన్ని కృప అంటారు. కృప అంటే మనం సంపాదించింది కాదు, అది మన మీద కష్టపడితే వచ్చింది కాదు, మనం ఏమి చేయలేదు, ఆయన ఇచ్చింది స్వీకరిస్తున్నాం. ఆమేన్. ఆయన ఇంకొకటి ఏం చేశాడంటే మనల్ని ఒక నూతన సృష్టిగా చేసిండు, నూతన సృష్టిగా. ఈ నూతన సృష్టి అనేది నాశనం కాదు, నాశనం అయ్యేది కాదు. ఎవరైనా నిన్ను నాశనం చేయాలంటే ఇంపాసిబుల్, నాశనం కావు. నువ్వు చాలా మంది ప్లాన్ వేస్తారు నీ మీద, ఇంపాసిబుల్, ఎవరేం చేసుకోలేరు. ఆమేన్. దేవుడు మనల్ని ఒక కొత్త సృష్టిగా, ఒక నూతన సృష్టిగా ఆయనలాగా చేసిండు. ఎవరైనా దేవుణ్ణి నాశనం చేయగలరా? దేవుణ్ణి నాశనం చేయలేరు. దేవుడు తన స్వరూపంలో మనల్ని తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సృష్టి అంటే ఏంటంటే దేవుని లాంటి మనిషిని లోపల తయారు చేసేసాడు. దేవుని లాంటి మనిషిని, ఎంతమంది ఏ మాటలన్నా, ఎంతమంది కన్ని కబుర్లు చెప్పినా, వాళ్ళ గురించి ఎంత చెడుగా చేసినా, ఏం చేసినా అవి పనికిరావు.
అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే అబ్రహాం బ్లెస్సింగ్ ఉంది. ఏమంటాడు? దోస్ దట్ బ్లెస్ యూ షాల్ బి బ్లెస్డ్, దోస్ దట్ కర్స్ యూ షాల్ బి కర్స్డ్. ఎప్పుడు కూడా ఎవరన్నా పలానా వాళ్ళు నా గురించి ఏదైనా మాట్లాడినారంటే ఓకే వాళ్ళు బ్లెస్ అవుతున్నారంట, ఓకే ఇంకొకరు ఇంకో రకంగా మాట్లాడారంటే దే ఆర్ కర్స్డ్. ఎందుకు? ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే నేనేం చేయాల్సిన అవసరం లేదు, ప్రభా నన్ను గురించి ఇంతగా మాట్లాడినారు ప్రభావు అవసరమా? అవసరం లేదు. వెన్ యూ నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ ఫీల్, కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది అరే ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా, అనవసరంగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే నాశనం కొని తెచ్చుకుంటున్నారే, జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. యు నో వై? బికాస్ ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ అబ్రహామిక్ బ్లెస్సింగ్. అబ్రహాముకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చిండో అది ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో యేసుప్రభు ఇచ్చిండు, దేవుడు ఇచ్చిండు మనకు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుడు మన పేరును గొప్ప చేస్తాడు, దేవుడు మనం చేసే ప్రతి పనిని సఫలం చేస్తాడు. ఆమెన్. మనల్ని ద్వేషించే వారిని ఆయన చూసుకుంటాడు, మనల్ని బ్లెస్ చేసే వారిని, ఆశీర్వదించే వారిని, మనం ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ఒకరు ఆశీర్వాదం పొందాలంటే ఏం అవసరం లేదు, మనల్ని ప్రేమిస్తుంటే చాలు వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు. ఆమెన్. మాకు గమనించండి, మనల్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళ జీవితాలను గమనించండి. మనం దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తులం అయితే మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు ఆటోమేటిక్గా వాళ్ళు బ్లెస్ అవుతుంటారు. అదే మనల్ని ద్వేషిస్తున్నారు, దే విల్ నెవర్ ప్రాస్పర్. ఎంత కష్టపడుతుంటారు కానీ చాలీ చాలని జీతాలు ఉంటాయి, చాలీ చాలని బ్రతుకులు అయిపోతుంటాయి. ఆమెన్. దిస్ ఈజ్ న్యూ క్రియేషన్. దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు మనల్ని తన స్వరూపంలోకి తీసుకొచ్చి తన రూపంలోకి మనల్ని మార్చుకున్నాడు. ఇదే దేని వల్ల జరిగింది? కృప. మనం ఏమైనా మంచి పనులు చేస్తే దేవుడు చూసి ఇప్పుడు బాగా చేసాడు కాబట్టి వీని నేను నా స్థాయికి తీసుకొస్తా అనుకున్నాడా? లేదు. ఇది కూడా కేవలము కృపను బట్టి, ఆయన యొక్క అమితమైన కృపను బట్టి దేవుడు చేసిండు. ఆమెన్. ఇంకొక మాట ఏంటంటే ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి వరాన్ని దేవుడు మనకిచ్చిండు. నీతి ఎట్లా వచ్చింది మనకు? నీతి యేసు ప్రభువును నమ్మడం వల్ల మనం నీతిమంతులమైనం. మన మంచి పనులు చేయడం వల్ల మనము నీతిమంతులము కాలేదు, కేవలం యేసు ప్రభువును నమ్మడం వల్ల. ఆమెన్. నమ్మడం వల్ల. ఆయన నా కోసం చనిపోయిండు, దేవుడు నా కోసం గొప్ప త్యాగం చేసిండు. ఈరోజు ఫెలోషిప్కి రాకముందు నేను మోకాల మీద దేవుని చెప్పింది ఒకటే, లార్డ్ యు హ్యావ్ గివన్ ది గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆన్ దిస్ ప్లానెట్ ఫర్ మీ. నా ఒక్కరి కోసము లోకంలో ఎవరు చేయనటువంటి గొప్ప బలియాగము నువ్వు నా కోసం ఇచ్చిన, నీ సొంత కుమారుని నా కోసం ఇచ్చిన, నువ్వు నన్నంతగా ప్రేమించిన. హల్లెలూయా. యు షుడ్ బి కాన్షియస్. ఎప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు, నా కోసం దేవుడు ఇంత చేసిండు. ఆమెన్. నా కోసం ఇంత చేసిండు. ఆయన చేసినందుకు నేను నీతిమంతునైనా, నేను మంచి పనులను బట్టి నేను నీతిమంతుని కాలేదు, నేను ఎట్లా నీతిమంతునైనాను? బికాస్ ఆఫ్ వాట్ గాడ్ డిడ్. నేను కొన్నిసార్లు నవ్వి చెప్తాను, హౌ డిడ్ యు డూ దిస్, ఎందుకు ఎట్లా చేస్తున్నావు నువ్వు ఇదంతా, ఎట్లా చేస్తున్నావు ప్రభా ఇదంతా? నేను ఈరోజు దేవుని నీతిగా నేనున్నాను అంటే ఇట్స్ నాట్ బై మీ, ఇట్స్ నథింగ్ అబౌట్ మీ, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జీసస్. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ జీసస్. మై లైఫ్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ జీసస్, నథింగ్ అబౌట్ మీ. ఎందుకంటే మనం బోస్ట్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, మనం గర్వించడానికి కూడా ఏం లేదు. బ్రదర్ పలానా పలానా పనులు చేస్తానంటే మీరంట, దట్ ఈస్ గ్రేస్, దేవుడిచ్చిన కృప. ఆమెన్. దేవుడిచ్చిన కృప. ఆమెన్. ఈరోజు నువ్వు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నావు అంటే అది కృప, అది జ్ఞాపకం చేసుకో. మనకు డబ్బులు దండిగున్నాయి కాబట్టి ఇస్తున్నాం. డబ్బులు దండిగున్నోడు ఇవ్వడు. లోకంలో డబ్బులు దండిగున్నోడు చాలా మంది ఉన్నారు, ఇవ్వరు. చిన్న 5,000 ఇవ్వడానికి ఫోటోలు తీసుకుంటున్నారు ఈ లోకంలో, 5,000 ఇవ్వడానికి ఫోటోలు. అంటే మేము ఇస్తున్నామని చూపించుకో, అవసరం లేదు. దేవుడు నీకు దేవుడు హృదయంలో నీ హృదయాన్ని మార్చేస్తాడు దేవుడు. యు విల్ గివ్ బియాండ్ వాట్ యు కెన్ ఇమాజిన్. నువ్వు అనుకోవచ్చు నేను నా జీతం ఎంత ఉంది, నేను ఇంత ఎట్లా ఇవ్వగలను ప్రభు అనుకోవచ్చు. యు నో సంథింగ్, దేవుడు నాకు ఎటువంటి కృపను ఇచ్చినంటే బెనిహీన్ గారు ప్రయాణం చేసే ఫ్లైట్కు నేను కూడా ఫండింగ్ ఇచ్చిన. హల్లెలూయా. ఆమెన్. నేను ఒకటే అనుకున్నా, ప్రభా ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఈయన వాక్యం చెప్తుంటే ఇంతమంది వింటుంటారు కదా, వింటుంటారా వినరా? ఇంతమంది వింటుంటారు, ఇంతమంది వింటున్నారు, ఇంతమంది వింటున్నారు. నేను ఎట్లా ఇంతమందిని కవర్ చేయలేకపోతున్నా, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. అప్పుడు ఆయన ఒక విమానం కొనాలనుకున్నాడంట, యాడ్ వస్తూ ఉండింది.
ఎవరైనా ప్రేరేపింపబడిన వాళ్ళు ఇవ్వచ్చు. ఇంతో మంది చెప్పి ఒక్కొక్కరు ఇన్ని డాలర్లు ఇస్తే సరిపోతుంది. అప్పుడున్న ప్రకారం 40,000 అవుతుంది. నా జీతం 40,000 కాదు, అప్పుడు 13,000 ఎంతో ఉండింది. 40,000 జీతం కంటే ఎక్కువ, అవునా? బట్ దేవుడు కృప ఇచ్చింది ఎంతంటే, ఐ కుడ్ డూ సంథింగ్ అండ్ ఐ కుడ్ గివ్ ఫర్ దాట్. హల్లెలూయా, ఆమెన్. అండ్ దేవుడు మనం ఇచ్చిన దానికి అన్యాయస్తుడు కాదు ఆయన. ఆమెన్. నువ్వు దేవుని ప్రేమించి ఇచ్చిన నా డిజైర్ అంతా ఒకటే ఉండింది. నా డిజైర్ అంతా ఏంటంటే, ఆయన తిరిగేప్పుడు నా డబ్బులు కూడా అక్కడ ఉన్నాయి. ఆమెన్. ఆయన ప్రీచ్ చేస్తున్నాడు అంటే నేను కరుణలో కూర్చొని కూడా నేను ఆ రివార్డు పొందుకుంటున్నాను. ఆమెన్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఫర్ యూ టు గివ్ దెర్ ఇస్ అ గ్రేస్. కృప లేకుండా నువ్వు ఏమీ లేవు. కన్ఫ్యూజ్కుంటారు కొందరు, 200 ఇస్తామా 100 ఇస్తామా. మా దగ్గర డాక్టర్స్, యూనో ఐఎమ్ టాకింగ్ అబౌట్ డాక్టర్స్, చెప్పాలనో చెప్పకూడదు తెలియదు కానీ, ఒకరికి పెండ్లి జరుగుతుంది, అరే చదువుకుండే పిల్లలు దే ఆర్ గివింగ్ 1,000 రూపీస్ ఇస్తున్నారు, డాక్టర్లు 200 ఇస్తున్నారు. చదువుకుండే పిల్లలు మన డిపార్ట్మెంట్లో వీడికి పెళ్లి అవుతుంది, వీరు 1,200 వేసుకుంటుంటే రెగ్యులర్గా జీతాలు వచ్చాయి. వీళ్ళకి పిల్లలకు జీతాలు కూడా రావు, వాళ్ళకి ఎప్పుడు 3-4 నెలలకు ఎప్పుడు స్టైఫండ్స్ వస్తుంది. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గివ్ 1,200, వీళ్ళు 200 అంటారు. ఏమన్నా దాన్ని, గ్రేస్ లేదు, గ్రేస్ లేదు బ్రదర్, గ్రేస్ లేదు వాళ్ళకు, గ్రేస్ లేదు. గ్రేస్ నాకు ఇవ్వబడింది అండ్ ఐ గివ్ మోర్. హల్లెలూయా. వెన్ యు నో నా దేవుడు నాకు కృపను ఇచ్చిండు, నా దేవుడు నా కృపను ఇచ్చిండు, నేను కష్టపడేసి నేను ఈ జీతాన్ని బట్టి నేను ఆధారపడటం లేదు. ఫస్ట్ ఉద్యోగం చేసేటోళ్ళు ఫస్ట్ మైండ్ నుంచి అది తీసేసుకోండి. మై గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ మై జాబ్ అనేది మైండ్లో ఉండాలి ఫస్ట్. అండ్ ఈ ఉద్యోగం కూడా దేవుడు తన కృపను బట్టి ఇచ్చిండు. నెవర్ డిపెండ్ ఆన్ యువర్ సాలరీస్. జీతాల మీద ఆధారపడింది, నువ్వు జీతాల మీద ఆధారపడుతున్నావు అంటే నీ జీవితము నీ జీతంతోనే ముడిపడి ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ ఇచ్చే ఆయనతోనే 50,000 ఇస్తుంది గవర్నమెంట్, 50,000 నీ జీవితం అవుతుంది. కానీ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ గాడ్, మై గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ దీస్ థింగ్స్, నీకు ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో యువర్ థింగ్స్ విల్ స్టార్ట్ చేంజింగ్. యూ విల్ లివ్ మోర్ దాన్ వాట్ యు ఎర్న్. నువ్వు సంపాదించే దానికంటే కూడా నీ జీవితము చాలా పెద్దగా ఉంటుంది. దేవుడు ఏదైనా తోటను తయారు చేసిండు, సైతాను మొట్టమొదట వచ్చి చెప్పిన మాట ఏంటి ఆదాము అవ్వలతో? 3వ అధ్యాయం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో సైతాను మొట్టమొదట ఆదాము అవ్వలతో మాట్లాడిన మాట ఏంటి? ఒక శోధన తీసుకొచ్చాడు. ఫస్ట్ మాట వాడు మాట్లాడిన మాట ఏంటి 3వ అధ్యాయంలో? హ్యాత్ గాడ్ సెడ్, ఏమని? తెలుగులో చదువుతారమ్మా, ఇది నిజమా, దేని ఫలాలు కూడా తినొద్దన్నాడా దేవుడు మిమ్మల్ని? సైతాన్ ఆలోచన ఏంటంటే, దేవుడు చాలా కంజూస్ పర్సన్ గా సైతాను దేవుని చిత్రీకరిస్తాడు. ఏంది, ఏ పనులు తినొద్దన్నాడా దేవుడు? నిజానికి దేవుడు ఏం చెప్పాడు ఆదాముతో 16వ వచనంలో? అండ్ గాడ్, లార్డ్ గాడ్ కమాండెడ్ మ్యాన్. ఏమని కమాండ్ చేసింది? కమాండెడ్ అంటే అబ్బో ఏదో చాలా కమాండ్మెంట్ కాదు, కాదు, బాగా గమనించండి. కమాండెడ్ మ్యాన్ సేయింగ్ ఆఫ్ ఎవ్రీ ట్రీ ఆఫ్ ది గార్డెన్. బాగా ఆలోచించండి, అది చిన్న 2 చెట్లు వేసిన తోట కాదు. అది ఏదైనా తోట అంటే 2 చెట్లున్నాయి, ఒక చెట్టు దేవునికి, ఒక చెట్టు మనిషి, కాదు కాదు, చాలా చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు. అందరూ చెప్పండి, చాలా చెట్లు. బాగా గమనించండి, మన దేవుడు ఎంత మంచోడో నేను చెప్తాను. చాలా చెట్లు ఉంటే ఎంతమంది ఉన్నారు అక్కడ నివసించడానికి? దేవుడు ఎంతమంది? ఇద్దరికి అన్ని చెట్లు అవసరమా? మీ ఇద్దరికి ఇంత అవసరమా అంటుంటారు కొన్ని ఇళ్లలో. ఇద్దరికి ఇంత అవసరమా? ఇద్దరు ఉండేదానికి ఇంత గొప్ప అవసరమా? విన్నారా మాటలు? దేవుడు ఎటువంటి వాడంటే, వాళ్ళకి ఎన్ని పండ్లు అవసరమైతే రోజు తినాలంటే, ఎన్ని అవసరమైతే వాళ్ళ ఆహారం ఎంత అవుతుంది. కానీ దేవుడు ఏం పెట్టాడంటే, ఏ చెట్టు అయినా తిను నువ్వు. దేవుడు సైతాన్ వచ్చేవాడు చెప్పడం, ఏది తినొద్దన్నాడా దేవుడు నేను? బాగా ఆలోచించి, సైతాన్ దేవుని గురించి ఎటువంటి మనస్తత్వం మనిషికి పెడతాదంటే, దేవుడు నీకేది ఇయ్యాడబ్బా దేవుడే. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు, నువ్వు ఏదైనా ఆఫ్ ఎవ్రీ ట్రీ ఆఫ్ ది గార్డెన్ దోమేస్ట్ ఫ్రీలీ ఇట్. ఇది ఇంపార్టెంట్, ఈ మాట ఇంపార్టెంట్. నువ్వు ఫ్రీగా తిను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వేం రిస్ట్రిక్షన్స్ లేవు, ఎంతన్నా తిను. 5 రొట్టెలు 2 చేపలు వచ్చినాయి. 5 రొట్టెలు 2 చేపలు పంచేప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు,
స్త్రీల గురించి రాయలేదు, పిల్లల గురించి రాయలేదు, ఓన్లీ 5,000 మంది. 5,000 మంది గురించి రాస్తున్నప్పుడు యోహాన్ సువార్తలో ప్రత్యేకంగా రాసే ఒక మాట ఏంటంటే, ఇది ఒక సిగ్నిఫికెంట్ మెరకల్. అక్కడ రాసే మాట ఏంటంటే, వాళ్ళకి ఎంత కావాలో అంత తిన్నారంట. వాళ్ళు ఎంత, వాళ్ళకు ఎంత అనిపించిందో అంత తిన్నారు. ఏ ప్లేటుకు రెండే రొట్టెలు ఒక చేప అని చెప్పలే. నీకు చేపలే తిన, చేపలు తిను, నీకేది కావాలి. దేవుడి దగ్గర, మన దేవుణ్ణి డోంట్ లిమిట్ అవర్ గాడ్. దేవుడు చాలా చిన్నోడు, ఇంతకంటే నాకేం లేదు. ఏ ఇంక్రిమెంట్ వచ్చింది, భలే. ఎంత వచ్చింది? 1,000 రూపాయలు వేరండి. 1,000 రూపాయలకే పార్టీ చేసుకుంటున్నారు. మనస్తత్వం పొదిపెట్టేయండి. అవర్ గాడ్ ఇస్ టూ బిగ్. హీస్ అ బిగ్ గాడ్. మనం ఎటువంటి దేవుని సేవిస్తున్నామంటే, హీస్ అ బిగ్ గాడ్. పెద్ద తోట, ఇద్దరే మనుషులు, ఏ చెట్టైనా తిను, ఒక్కటి తప్ప. ఎందుకు ఆ ఒక్కటి కూడా ఎందుకు పెట్టినట్టే దేవుడు? దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. ఇది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసు కాబట్టి ఇది చేయొద్దు అన్నాడు. ఆమెన్, ఆమెన్. అన్ని ఫ్రీగా తినేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పెద్ద బఫెట్ పెట్టినారనుకున్నా, పెద్ద బఫెట్ పెట్టి ఎంతన్నా తినండి. మొన్న ఆమె ఎవరో ఇవాంకా వచ్చింది కదా, పెద్ద ప్యాలెస్ లో పెట్టినారు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెను పెట్టినారట, కనిపించింది. కొందరు జనాలు అనుభవిస్తున్నారు. బట్ మనకి దేవుడు అంతకంటే ఎక్కువ పెడతాడు. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. చిన్నగా ఆలోచించొద్దండి, ఏమబ్బా కొంచెమే ఉంటుందేమో మా జీవితంలో, ఇంత సంపాదించినా ఇంత లాస్ట్కి ఇంత మిగులుతుందో, పిల్లలకి ఏం పెడతామో, అవన్నీ పక్కకు పెట్టేయండి. ఆలోచనలు మీరు చేయాల్సిందంత ఏంటంటే, దేవుణ్ణి అడగండి. మనిషి మనస్తత్వం ఏంటంటే, నా జీతం ఒక 50,000 ఉంది కాబట్టి నేను దేవుణ్ణి ఎంత అడగగలను, ఎంత అడగలను ఆలోచిస్తారు. ఎంత అడుగుతారు? ఇంకో 50,000 ఇవ్వాలి ప్రభా. ఎంత? ఇంకెంతకంటే ఎక్కువ దేవుడు ఇవ్వలేడేమో, అత్యాశ అవుతుందేమో. ఒక ప్రవక్త, ఎలీషా ప్రవక్త, ఏలియా తర్వాత ప్రవక్త, ఆయన చాలా అద్భుతాలు చేసిన ప్రవక్త. చనిపోయే టైం వచ్చింది ఆయనకు. చనిపోయే టైం వచ్చినప్పుడు ఏం చేసిండంటే, రాజును పిలిపించిండు. జోయాష్, రాజు పేరు జోయాష్. జోయాష్ రాజును పిలిపించి, నువ్వు సిరియన్లను దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు కాబట్టి నువ్వు చేతిలో బాణం తీసుకో, ఈ బాణం తీసుకొని ఈ నువ్వు దీన్ని విసురు, దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఈ అంబులు తీసుకొని భూమికి వేసి కొట్టు, దేవుడు నీకు ఇస్తాడు. సరే, కొట్టు అంటే ఆయన ఏం చేసిండు, 1, 2, 3 సార్లు కొట్టి ఆపేసిండు. ఆపేస్తే కోపం వచ్చింది నాకు, ప్రాఫెట్ ప్రవక్త కోపం వచ్చింది. బుద్ధి లేదా నీకు? ఎందుకు 3 సార్లే కొట్టినావు? నువ్వు ఎక్కువ సార్లు కొట్టిండాలా? నువ్వు 3 సార్లే కొట్టినందుకు దేవుడు నీకు 3 సార్లే విజయం ఇస్తున్నాడు. ఆమెన్. ఈయనేమనుకున్నాడు, ఇంకా చాలే 3 సార్లు చాలే. ఇంకా వి లిమిట్ గాడ్ ఇంకెంతకంటే. అవర్ గాడ్ ఈస్ అన్ అన్లిమిటెడ్ గాడ్. అవర్ గాడ్ ఈస్ అ అన్లిమిటెడ్ గాడ్ నువ్వు ఎన్నిసార్లు కొడతావో అన్నిసార్లు దేవుడు ఇస్తా అంటాడు. అంటే హీస్ టూ బిగ్. నువ్వు ఎంత అడుగుతావో అంత ఇస్తాడు. క్వశ్చన్, నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? కొన్నిసార్లు ఏమనుకుంటాడంటే, దేవుణ్ణి అడగాలంటే దేవుణ్ణి మన అవసరతల కోసం పోకూడదు దేవుని దగ్గరికి, ఆయన్ని ప్రేమించే పోవాలా. కొందరు ఇంకో థియరీ అనమాట, కొందరు పరిశుద్ధత కాదు అన్ని అడగకూడదు బ్రదర్, అన్ని అడగకూడదు సిస్టర్, మనం కొన్ని అడగకూడదు దేవుణ్ణి. యూనో సడన్ పీపుల్. తప్పిపోయిన కుమారుడు ఎందుకు పోయిండు తండ్రి దగ్గరికి? తండ్రిని ప్రేమించిపోయిండా వాడు? ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎందుకు పోయిండు? ఆకలి అయిపోయింది వానికి, ఆకలైంది, డబ్బులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. వానికి ఒక ఆలోచన వచ్చింది, నా తండ్రి దగ్గర పనుల్లో కూడా చాలా సమృద్ధిగా ఉంది, ఆమెన్, నేనైతే ఇక్కడ కష్టపడుతున్నాను, నా తండ్రి దగ్గరికి పోతే ఫుడ్ దొరుకుతుంది. దేనికోసం పోయినాడు? కేవలం ఫుడ్ కోసం పోయిండు. డాడీ నన్ను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి పోటంలే, బికాజ్ అట్లాంటి మాటలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు వాడి జీవితంలో. ఆమెన్. డాడీ బ్రతికుండగానే డాడీ ఆస్తి తీసుకొని వెళ్ళిపోయిండు. వాడికి ఇప్పుడు ఆకలింది. అయితే దారిలో అనుకుంటున్నాడు, ఇంకొక ఆలోచన వచ్చింది, నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేను పాపం చేసిన, ఎందుకంటే తండ్రి ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి నన్ను, తండ్రి నన్ను స్వీకరించాలంటే నేను ఏదో ఒక మంచి డైలాగ్ ఇవ్వాలి తండ్రికి, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేసినాను, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కానని మా నాయనతో నేను చెప్తాను అనుకున్నాడు. చెప్తే అప్పుడు నాకు ఫుడ్ పెడతాడు, కనీసం నీ పని వాళ్ళలో ఒకరిగానను
చేర్చుకో అని అడుగుతాను. అప్పుడు పనులలో నేను కూడా కూర్చొని కింద కూర్చొని వాళ్ళతో పాటు తిందాము అనుకున్నాడు. డిసైడ్ అయిపోయాడు. వాడు ఎన్ని రోజులైందో తెలియదు. కానీ ఈ తండ్రి కూడా హీస్ అ లవింగ్ ఫాదర్. ఈయన ఏం చేస్తున్నాడు, గమనిస్తా ఉన్నాడు. నాకెందుకో ఇది చాలా మంది ప్రాడిగల్స్ అని అంటారు, తప్పిపోయిన కుమారుడు అని చెప్తుంటారు దీన్ని. నాకేమనిపిస్తుంది అంటే ది షుడ్ బి కాల్డ్ లవింగ్ ఫాదర్ స్టోరీ. ప్రాడిగల్స్ అని కాదు, దిస్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ఎ ఫాదర్, తండ్రి ప్రేమ. బాగా గమనించండి, వాడు ఇంకా దూరంగా వస్తున్నప్పుడే తండ్రి వాడిని చూసిందంట, వాడిని గుర్తుపట్టిండంట. మేబీ వాడికి షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు, తినడానికే డబ్బులు లేవు, షేవింగ్కే ఆ డబ్బులు ఉన్నాయి. గడ్డాలు మీసాలు పెరిగి ఎట్లున్నాడు వాడు తెలియదు. వాడిని తండ్రి గమనించిండంట, చూసి పరిగెత్తుకుంటూ పోయి వాడిని కౌగిలించుకున్నాడు. కౌలించుకోని వాడిని మెడ మీద ముద్దు కంపు కొడుతుందేమో, ఎన్ని రోజులు ఎంత స్నానం చేయక వెంటుకలు ఎట్లున్నాయి, తండ్రి మెడ మీద ముద్దు పెట్టిండట. ముద్దు పెడితే వాడికి అర్థం కాలేదు, ఏం జరుగుతుంది అర్థం కాక వాడు అన్న మాట ఏంటంటే, తండ్రి నేను పరలోకానికి నీకు విరుద్ధంగా పాపం చేసిన, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడని కాను అన్నాడా అన్నాడా? ఆ మాట నెక్స్ట్ నీ పనులలో కనిగా నేను ఉంచుకో అనే మాట అననీలే తండ్రి. వాడు ఫుడ్ కోసం పోయిండు తండ్రి దగ్గరికి. తండ్రి వాడిని ఏం చేసిండు, ఇంట్లోకి తీసుకుపోయి వానికి ఉంగరం తొడిగిండు, వానికి రోబ్ అంటే రోబ్ ఆఫ్ రైచెస్నెస్, వాడు ఏదైతే పోగొట్టుకున్నాడో కుమారుడిగా వాడికి ఒక హోదా ఇచ్చిండు, వానికి చెప్పులు తొడిగిచ్చిండు. అమెన్ అమెన్. అవర్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రావెగెంట్లీ గుడ్. మనం ఏ దేవుణ్ణి సేవిస్తున్నామంటే చాలా మంచి దేవుణ్ణి. మనం ఇంత కోసం పోయి అడుగుతాం అనుకో, డాడీ నాకు ఇది అవసరమైంది, అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఆమెన్. ఏ చాలా మంది ఏమనుకుంటుంటే, కరెక్ట్గా నేను 200 రూపీస్ కోసం ప్రేయర్ చేసిన దేవుడు నాకు కరెక్ట్గా 200 రూపీస్ ఇచ్చిండు, ప్రీజ్ ది లార్డ్ అంటు. నన్ను అడగండి, చెప్తాను నన్ను అడగండి, నేను ఇంత కోసం అడిగితే దేవుడు అంతకంటే 10 రెట్లు ఎక్కువనే ఇచ్చిండు నాకు. ఇఫ్ యూ వాంట్ టు నో ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ యు ఆస్క్ మీ. నన్ను అడగండి ఎంత దేవుడు మంచోడో. ఐ కెన్ టెల్ సో మెనీ థింగ్స్, ఒకటి కాదు రెండు కాదు. బైబిల్లో కూడా నేను చెక్ చేసుకున్నా, నాదేమన్నా తప్పుందా అని చూస్తే నేను నాకు జరిగింది. చాలా మంచోడు మన దేవుడు. ఆమెన్. ఆ ఏదైనా తోటలో ఇద్దరిని పెట్టి ఇష్టం వచ్చింది తిను అన్నాడు దేవుడు. సైతాన్ వచ్చేమని చెప్తున్నాడు, ఇది నిజమా, దేవుడు ఏవి తినొద్దు అన్నాడా మిమ్మల్ని? ఆమెన్. డోంట్ లిజన్ టు ది డెవిల్. దమ్ముంటే దేవుణ్ణి అడగండి. 1 కోటి రూపాయలు కావాలో అడుగు. 1 కోటి రూపాయలు అయితే లైఫ్, కొందరు అనుకుంటారు 1 కోటి రూపాయలు ఉంటే లైఫ్ సెటిల్ అవుతుంది. పోయి పదం విన్నారేమన్నా, లైఫ్ సెటిల్ అవుతుంది లైఫ్. 1 కోటి రూపాయలు కావాలో అడగండి, 1 కోటి రూపాయలు ఇస్తాడు దేవుడు. బట్ నేనంటాను ఏంటంటే, ఏది అడిగినా ఇస్తాడు దేవుడు. అంతకు మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే దేవుడు అత్యధికంగా ఇస్తాడు. నీ పని ఏంటంటే నువ్వు అడగడం నీ పని. అడిగినావా ఎప్పుడన్నా? అడిగినావా? అడిగితే ఖచ్చితంగా అడుగు ప్రతి వాడికి ఇవ్వబడుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అడిగితే నీకు ఇవ్వబడుతుంది. ఏమైంటుంది అంటే, ఒకసారి అడుగుతావు, అడిగి ఎందుకులే ఊరికే దేవుణ్ణి ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఈ విషయాల్లో, ఊరికే ఉన్న సమాధానం పోతుంది నాకు దేవునికి మధ్య అనుకుంటారు చాలా మంది. లేదు లేదు, హీస్ అ గుడ్ గాడ్. చాలా మంచి దేవుడు, చాలా మంచి దేవుడు. ఆమెన్. మనం అడిగేదానికంటే కూడా, ఆ 5000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు అందరు తిన్న తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయి? 12 సగం గంపల ఫుల్, 12 baskets ఫుల్ అంటాడు. ఆమెన్. ఏ యేసుప్రభువు తెలీదా ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు ఆ 5? అవి వదిలిపెట్టేసాడు కూడా. మీకు తెలుసో తెలీదో, ఆ గంపలు పట్టుకొని పోయి మనం నైట్కి తిందాం, మరుసటి రోజు పొద్దున్నకి తిందాం, మళ్ళీ మరుసటి రోజుకి తిందాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, అది లేదు అక్కడ. గమనించినారా? హీస్ అ బిగ్ గాడ్, హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. దేవుని తెలుసు. దేవుని వాక్యంలో మనకు నేర్పించడానికి ఈ చిన్న మనస్తత్వాలను తీసేయండి, చిన్న బ్రతుకులు కాదు మీవి. నాలోకి వచ్చిన తర్వాత నేను గొప్ప దేవుణ్ణి, నన్ను చూస్తే మీకు మిమ్మల్ని నేను గొప్పగా చేస్తాను అనేది దేవుని యొక్క వాగ్దానం. ఆమెన్. అబ్రహాము ఏంతో వచ్చిండు? అబ్రహాంకు ఉంది, డబ్బులు ఉండే, కొంచెం డబ్బులతో వచ్చిండు. అబ్రహాం ఏం పేదోడు కాదు, అబ్రహాము ఉన్న డబ్బులతో వచ్చిండు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచినట్టుగా వచ్చిండో, దేవుడు అతన్ని ఏం చేసిండంటే, హీ బికేమ్ వెరీ గ్రేట్ ఇన్ రిచెస్, ఇన్ క్యాటిల్. అక్కడ రాస్తాడు చూడండి, 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాం, తెలుగులో చదువుతారా? 13th chapter 2nd verse. అబ్రహాము వెండి బంగారము, పశువులు. పశువులు అంటే ఇప్పుడు కార్స్ బైక్స్ అనుకోండి. వెండి బంగారు చాలా మంది ఏమంటారు, ఆత్మీయంగా ధనవంతులు బ్రదర్ అంటారు. ఇది ఆత్మీయమా? అక్కడ రాసింది ఆత్మీయమా? నువ్వు ఆత్మీయమైన ధనవంతునం అయితే
నీ శరీరంలో అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇఫ్ యు ఆర్ రిచ్ ఇన్ యువర్ స్పిరిట్ యూ విల్ ఆల్రెడీ బి రిచ్ ఇన్ యువర్ ఫిజికల్ థింగ్స్. ఖచ్చితంగా రిచ్ అవుతాం. అమెన్ అమెన్ అమెన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దాట్ ది లార్డ్ ఈస్ ప్రొవైడింగ్ మీ విత్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్. అమెన్. వరల్డ్ లో థర్డ్ ఫాస్ట్ రన్నింగ్ మొబైల్ ఒకటి ఉంది ఇప్పుడు. ఐఎమ్ గెటింగ్ దట్. అమెన్. అది కూడా లిమిటెడ్ ఎడిషన్ తీసుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్ మీకు జీతం రాలేదంట కదా బ్రదర్, 4 నెలలు అయిందంట, 5వ నెల 5 కరెక్టే, బట్ స్టిల్ యెహోవా యీరే చూచుకొను. ఐ టెల్ యూ ది ట్రూత్, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతుంటావో యువర్ నీడ్స్ విల్ బి మెట్ ఆటోమేటిక్గా. యువర్ నీడ్స్, నీకు ఇది ఆశ ఉంది, యూ విల్ గెట్ ఇట్ అంతే. అమెన్. కన్సెషన్లలోనో డిస్కౌంట్లలోనో కాదు, ఐ పెయిడ్ ఫుల్ అమౌంట్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్. హల్లెలూయా. ఇన్స్టాల్మెంట్స్ లో వస్తుందా బ్రదర్? నో నో ఇన్స్టాల్మెంట్స్, ఫుల్ పేమెంట్. నేను దేవునికి చెప్పుకున్నా ఇప్పటి, నేను దేవునికి ఒకటి చెప్పిన ఇప్పటి నుంచి, అంటే కొన్ని కాలం క్రితం నేను దేవునికి చెప్పింది అంటే ఇప్పటి నుంచి నా జీవితంలో ఇన్స్టాల్మెంట్స్ అనే ప్రసక్తి ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టాల్మెంట్ గాడ్, సింగిల్ పేమెంట్ గాడ్. హల్లెలూయా. ఆమెన్. ఎప్పుడైనా దేవుడు ఎవరికైనా 5,000 మందికి కూర్చోబెట్టి ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చిందా? ఈ రోజు కొంచెం, రేపు కొంచెం, మళ్ళీ వచ్చే నెల కొంచెం ఇచ్చిందా? లేదు. ఇఫ్ యూ వాంట్, దేవుని దగ్గరకు వచ్చిన వారు, తన యుద్ధకు వచ్చు వారిని తన ఎంత మాత్రము తోసివేయడు. మనం ఏంటంటే, మన మనస్తత్వాలు ఏమంటే, ఇంకా దేవుని ఇంతకంటే ఎక్కువ మనం అడగకూడదేమో, ఇంతకంటే ఎక్కువ అడిగితే ఏదైనా తప్పైతుందేమో, దురాశ ఏమో. ఇంకా కొందరు ఏమంటారంటే, ఒక ఆయన వచ్చి నాతో ఇక్కడ ఫెలోషిప్లో అడిగిండు ఒక ఆయన, సార్ మీరేం సార్ అంత డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, సార్ మీరేం సార్ అంత డబ్బులు డబ్బులు అని మాట్లాడుతున్నారు. నేను డబ్బులు డబ్బులు అని మాట్లాడలేదు. ఏం సార్ ధనవంతులు అవుతారని మాట్లాడుతున్నారు. ఆ బ్రదర్ పరిస్థితి ఏంటంటే, నాకే ఫోన్ చేసి అప్పు అడిగిండు ఒకసారి, ఇల్లు కట్టించుకుంటున్నాము మాకు అప్పు కావాలి. నేను అంటాను, మనిషి మనస్తత్వం ఎట్లయిపోయిందంటే, అవసరతలో ఉంటారు, కష్టములలో ఉంటారు, కానీ దేవుణ్ణి అడగడానికి మాత్రము మనసు రాదు. మనుషులు అడుగుతారు, అప్పులు చేస్తారు, అన్ని చేస్తారు. నీవు అప్పు చేద్దరానైనా నేను ఉన్నాను అని దేవుడు చెప్తుంటే ఆ దేవుడు వద్దంటారు. సంఖ్యాకాండంలో ఏం జరిగిందంటే, దేవుడు ఆల్రెడీ చెప్పిండు, దేవునికి నచ్చనిది, దేవునికి మనసు నొచ్చుకుండేది ఏంటంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో, మీరు చదవాల్సిన అవసరం లేదు, 13వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చెప్తాడంటే మోషేతో, మోషే ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు ఇచ్చేసినాను. ఆమెన్. చెప్పే మాట మీకు ఇచ్చేసినాను, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపించండి. సి, ఏ విషయాలు దేవుణ్ణి ఇరిటేట్ చేస్తాయి, ఏ విషయాలు దేవుణ్ణి బాధ పెడతాయి అనేది ఇవే చూడండి. పాలతేనలు ప్రవహించే దేశం అంటే ఇట్స్ ఎ బ్లెస్సెడ్ ప్లేస్, ఇట్స్ ఫుల్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్, మంచితనం అంతా ఉంది అక్కడ. నువ్వు మనుషులను పంపించి వాళ్ళు పోయి ఆ ప్రదేశం అంతా చూసి రమ్మని చెప్పండి అని చెప్తాడు. మోషే ఏమంటాడు, ఏ మీరు పోయి అంతా ప్రదేశాన్ని చూసిరండి, ప్రదేశాన్నంతా చూసిరండి, వచ్చేప్పుడు అది ద్రాక్ష ఫలాల ప్రథమ సంవత్సరం అని రాసిట్టారు అక్కడ, ఫస్ట్ ఇయర్. ఆ పండ్ల గెలలకు తీసుకోనండి ఎట్లుంటుందో. వీళ్ళు ఏం చేశారంటే, ఒక గెలను పట్టుకోవాలంటే, ద్రాక్ష గెలను పట్టుకోవాలంటే ఒక పెద్ద కర్రకు దాన్ని తగిలించుకొని ఇద్దరు కలిసి మోస్తే కానీ ఒక ద్రాక్ష గెల తీసుకురాలేకపోయినారు. ఆమెన్. అండ్ ఈరోజు ఇజ్రాయెల్ టూరిజంకు అదే సింబల్, ఇట్ హాస్ బికమ్ ది సింబల్ ఆఫ్ ఇజ్రాయెల్ టూరిజం. ఆ పల్లకి మోసినట్టు ఆ పెద్ద గెలను మోస్తాం. 10 మంది వచ్చినారు, 10 మంది వచ్చి చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ మనము అది కాదు బ్రదర్, మనకు కాదు, ఆడ పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు అక్కడ, పెద్ద జైంట్స్ రాక్షసులు లాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళ ముందు మనం మిడతలాగా ఉన్నాము, మనకు మనం కూడా మిడతలాగా అనిపించినాం అక్కడ. యెహోషువా కాలేబ్ మాత్రం ఏమన్నారంటే, మనం ఖచ్చితంగా పోదాం, తెచ్చుకుందాం. డిఫరెన్స్ ఆలోచించండి, వాళ్ళు ఎవరైతే అట్లాంటి మనస్తత్వంతో మాట్లాడినారో ఎవరు పోలేదు దాంట్లోకి, యెహోషువా కాలేబ్ మాత్రమే పోయినారు. పోనీ ఇట్లా ఆలోచిద్దాం, పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు అక్కడ అన్నారు. ఎందుకున్నారు జైంట్స్? నేను దేవుని దగ్గర ఆలోచించిన, ఎందుకు ప్రభా జైంట్స్ అని ఇంతగా వీళ్ళు, మీరు భూమిని ఇస్తామన్నారు కరెక్టే, జైంట్స్ ఎందుకు వచ్చినారు? ఒక్క నిమిషం, దేవుడు నాకు చెప్పిన మాట అంటే, జైంట్స్ ఉంటే, పెద్ద జైంట్స్ ఉన్నారనుకోండి, ఎట్లాంటి ఇండ్లు కట్టుకుంటారు వాళ్ళు? పెద్ద ఇండ్లు కట్టుకుంటారు. జైంట్ వాడు పెద్దగా ఉన్నాడు, వాడు వాడికి రూఫ్ పెద్దగా ఉండాలి, తిరగాలంటే రూమ్లు పెద్దగా ఉండాలి, పెద్ద ఇండ్లు కట్టుకోవాలి. వాడు బావి తవ్వాలంటే కూడా వాడు కష్టపడతాడు, తవ్వుకుంటాడు. జైంట్ వాడు, బాగా బలం ఉంది వాడికి, వాడంతా తవ్వుతాడు. తర్వాత ఏ పని చేసిన వాడు
బాగా లావిష్ గా చేస్తాడు. ఆమెన్. భూమి ఎవరిది? భూమి ఎవరిది? ది ఎర్త్ ఇస్ ది లార్డ్స్ అండ్ ది ఫుల్నెస్ దెరఫ్. భూమి అంతా ఎవరిది? దేవుంది, యెహోవాది. హల్లెలూయా. దేవుడిది భూమి అంతా. దేవుడు ఏం చేసిండు? ఇశ్రాయేలీలు పోక మునుపు జైంట్స్ ను పెట్టిండు అక్కడ. ఎందుకు? నేను ఒక మాట కూడా ఇంతకుముందు మీకు చెప్పాను, మీరు కట్టని ఇళ్ళలో మీరు ఉంటారు. ఆమెన్. మన తవ్వని బావులలోంచి మనం తాగుతాం. దేవుడు తన వాగ్దానం చేసిండు ఏమని, వీళ్ళు కట్టాల్సిన అవసరం లే, వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినారు, వీళ్ళు చేయాల్సిందంతా ఏంటంటే ఆల్రెడీ జైంట్స్ కట్టిన పెద్ద పెద్ద విల్లాస్లోకి పోయి వీళ్ళు జీవించాలి. హల్లెలూయా. ఆమెన్. సింపుల్ లాజిక్. మన దేవుడు ఎటువంటి దేవుడు అనేది మర్చిపోయినా మర్చిపోయి పెద్ద జైంట్స్ ఉన్నారు, వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళు మనల్ని తినేస్తారు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, లాస్ట్కి ఏమైనా వాళ్ళే చచ్చిపోయినారు అక్కడ. బికాస్ అటువంటి వాళ్ళ కోసం కాదు దేవుడు ఉండేది. గాడ్ ఈజ్ నాట్ ఫర్ దోస్ హూ లిమిట్ హిమ్. దేవా, నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయలేవు ప్రభా, నువ్వు అడవి దాకా తీసుకొచ్చినావు కానీ నువ్వు ఇంకా మమ్మల్ని కనానులోకి తీసుకుపోలేవు. యునో, ఇట్ ఈస్ పుట్టింగ్ గాడ్ టు షేమ్. దేవుణ్ణి అవమానపరచడం అంటే ఏమర్థము? ప్రభా, నీకు చేత కాదులే ప్రభా, అప్పు చేస్తున్నావు. అప్పు చేస్తున్నప్పుడు ఏమర్థము? అప్పు చేస్తున్నామంటే ఏమర్థము? ప్రభా, నువ్వు నాకు ఇవ్వలేవులే డబ్బులు, నేనేదో నా అరేంజ్మెంట్ నేను చేసుకుంటున్నా. ఏంటది? యు ఆర్ పుట్టింగ్ గాడ్ టు షేమ్. దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నీ సామర్థ్యత ఇంత లేదులే ప్రభా, నాకు తెలుసులే, నా అవసరతలు నేను ఎట్లా తీర్చుకోవాలో నాకు తెలుసులే అని యు ఆర్ చూసింగ్ యువర్ ఓన్ వేస్. దట్ ఈస్ సిన్. దేవుని దృష్టిలో సిన్. ఎందుకంటే మన జీవితము దేవుని మీద ఆధారపడాల్సిన జీవితం. దేవుని మీద ఆధారపడు. అప్పులు చేసి ప్రభా, అప్పులు ఉన్నాయి ప్రభా, ఏం చేయాలి ఇప్పుడు? అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు చేయడం కాదు ప్రభా, ఈ అప్పులు తీర్చేంత డబ్బు ఎంత ఉందో, ఈ డబ్బు నాకు ఎక్కడి నుంచి తెస్తావు తెలియదు. ఈ ఆకాశం నీదే, భూమి నీదే, భూమిలో ఉన్న సమస్తం నీదే. నాకు యేసు క్రీస్తున్నామని ఈ డబ్బు నాకు పలానా టైంలో కావాలా ప్రభా? ఆమెన్. తెస్తుందా? వస్తుందా? రాదా? కాకులను పంపించి రొట్టెలు ఇచ్చిండు ఏలియాకు దేవుడు. ఆమెన్. కాకులు ఏమన్నా రొట్టెలు తింటాయి? మామూలుగా న్యాచురల్గా ఆలోచిద్దాం, రొట్టె దొరికితే ఏం చేస్తుంది కాకి? మనుషులు లేని ప్లేస్కి పోయి అదే తింటుంది, ఒక్కటి తింటుంది. బట్ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఏమవుతుందంటే అటువంటివి కూడా మనకు తెచ్చి పెడతాయి. అంటే అంత కంజూస్ ఫెలోస్ కూడా మనకు తెచ్చిస్తాడు. కాకి అంటే చచ్చిన దాన్ని కూడా తిని బతుకుతుంది అది. అర్థమైందా? ఇట్స్ ఏమంటారు, స్కావెంజర్. అది స్కావెంజర్, చచ్చిపోయిన పీనుగలను వాటిని తినుకుంటూ బతుకుతుంది. అంటే దేని వదిలిపెట్టదు అది, చచ్చిపోయిన వాటిని తింటుంది. ఇక రొట్టెలు దొరికితే వదులుతుంది, అది వదలదు. కానీ అటువంటివి కూడా ఇమాజిన్, దేవుడు ఎంత బ్యూటిఫుల్ థింగ్ పెట్టాడంటే అటువంటివి కూడా ఆయన యొక్క ప్రియుల కోసము ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఇట్ మీన్స్ సో మచ్. ఎందుకంటే వాడు అస్సలు పిసరారు బ్రదర్, వాడు ఏమి ఇయ్యాడంటే అటువంటి వాడి నుంచే దేవుడు నీకు ఇప్పిస్తాడు. ఆమెన్. ఆమెన్. నమ్మటము నీ వల్ల ఉండాల. ఏమని ప్రభా, ఏ పరిస్థితి? కొందరు ఏం చేస్తారంటే ప్రభా, నువ్వు నాకు ఏదైనా ఇస్తున్నావు అంటే నాకు ఒక సూచన ఇవ్వు ప్రభా, నువ్వు ఈ సూచన ఇస్తే. ఎందుకంటే ఫేస్బుక్లో క్యాం పెట్టింది, దిస్ మార్నింగ్ ఆ ఫోటో పెట్టింది, దిస్ మార్నింగ్ ఐ ఫౌండ్ దిస్ వైట్ ఫెదర్ ఆన్ మై టెర్రెస్ అండ్ గాడ్ సెంట్ దిస్ యాజ్ సైన్. ఒక పావురపుది ఈక, ఈకలో రెక్కలో ఒక ఈక అట్లా పడిందంట. అది పావురం అంటే దేవుని పరిశుద్ధాత్మ, దీనికి సింబల్ అని చెప్పి ఆమె పెట్టుకుంది. నేనంటాను, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు మనలో, ఆయన మనలోనే ఉంటే బయట నుంచి ఒక ఈక పడాలా నీకు? మనుషుల తత్వం ఏమైపోయిందంటే ప్రభు, నువ్వు నాకు ఏదైనా ఒక ఒక మంచి జరగడానికి నాకు ఒక సూచన చెప్పి అప్పుడు నేను నిన్ను నమ్ముతా. దట్ ఈస్ పుట్టింగ్ గాడ్ టు షేమ్. దేవుణ్ణి అవమానపరచడం. దేవుడు తన వాక్యంలో చెప్పిండు ఏమని, నిన్నెన్నడూ విడవను నిన్నెడబాయను. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు? ఆయన మాట అన్నందుకు నిన్నెన్నడూ విడవను నిన్నెడబాయనని మనతో దేవుడు చెప్తాడు. ఆమెన్. యేసుప్రభును వదిలిపెట్టాడు నిన్ను వదిలిపెట్టకుండా ఉండడం కోసం. ఆమెన్. మనం గుర్తుపెట్టుకోవాలా, ఏ పరిస్థితి బాగాలేకపోతే దేవుడు వదిలిపెట్టేసిండేమో, ఏం వదిలిపెట్టాడు, నిన్ను ఎన్నడూ విడవను, ఎప్పుడు నీతో ఉంటాన్న దేవుడు వదిలిపెట్టే తత్వం కాదు. ఆమెన్. ఆమెన్. అయితే ఈ లోకంలో మనం ఏలాలి అన్నప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు, ఐ థింక్ నేను చాలా క్రాస్ అయిపోయినాను, బట్ స్టిల్ హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఫర్ సంబడీ నీడ్స్ దీస్ వర్డ్స్ అండ్ గాడ్ హాస్ పుట్ దీస్ వర్డ్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఒకటో యోహాను 3:2 మనం గమనించింది అంటే, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. పరలోకం పోయినప్పుడు కాదు, ఇప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దేవుని పిల్లలమై ఉన్నాము. రోమా 8:17 ఏమని చెప్పంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మనము తోడి వారసులము. ఆరోజు బ్రదర్ ఒక మాట చెప్పిండు, ఏదో ఒక మాట వాడాడు, తోడి వారసులము అని తెలుగులో వచ్చాడు. కానీ ఇంకొక బ్రదర్ వచ్చారు ఆ రోజు మనకు ఫెలోషిప్ లో, హీ గేవ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్, ఏదో చెప్పారు. అంటే యేసు ప్రభువుకు ఏమి ఆస్తి ఉందో మనకు అదే ఆస్తి దేవుడు మన కోసం పెట్టిండు. ఆమెన్. అబ్బా నమ్మడానికి చాలా కష్టంగా ఉంది బ్రదర్. నమ్మాలా. ఎందుకు? దేవుడు తన వాక్యంలో అబద్ధాలు రాయలే. దిస్ వర్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్స్, సత్యాలు. ఎవరు నమ్ముతారో వాళ్ళకి అది జరుగుతూ ఉంటాయి. ఆమెన్. ఆమెన్. అయితే దేవుని వాక్యంలో మనం చెప్పి యేసు ప్రభు మనకు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళలో నేను నా తండ్రి ఇద్దరం వచ్చి ఉంటామంటాడు. తర్వాత కూడా మనం చూసిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మనికి మనము ఆలయమై ఉన్నాం. అవునా? లాస్ట్ వీక్ మనం అది మాట్లాడాం, పరిశుద్ధాత్మ దేవునికి మనము ఆలయమై ఉన్నాము. అండ్ లాస్ట్ వీక్ మనం చూసాం, లోకంలో వచ్చే అన్ని రకాల విపత్తులు వచ్చినప్పుడు, అంతే దినాలలో వచ్చే అన్ని వచ్చినప్పుడు మనం ఎటువంటి మనుషులుగా ఉండాలా? పారిపోయి దాక్కుండే వాళ్ళకు ఉంటామా? యేసు ప్రభు రెండో రాకడ గురించి మనం మాట్లాడాం లాస్ట్ సెషన్లో. టేక్ ఆఫ్ లో ఉంటాం. ఆమెన్. యేసు ప్రభు వస్తున్నాడు అన్నప్పుడు మొట్టమొదట చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు. తర్వాత మనం కూడా తలలెత్తి దేవుని వైపు చూడాలి. ఎందుకంటే మన విమోచన సమయం అప్పుడు వచ్చింది. మన ఆత్మలు విమోచింపబడ్డాయి, కానీ మన శరీరాలు ఇంకా విమోచింపబడలేదు. ఆమెన్. యేసు ప్రభు రెండవ రాకడలో మన యొక్క శరీరాలు విమోచింపబడతాయి. ఆమెన్. హల్లెలూయా. ఓకే. అందుకే మన శరీరం, మనం ఎప్పుడైతే దేవుని ఆలయమై ఉన్నాము అన్నామో, మనం క్రీస్తు అనే శరీరంలో మనం భాగమై ఉన్నామో, క్రీస్తుకి ఎప్పుడైనా రోగం వచ్చిందా? యేసు ప్రభుకి ఎప్పుడన్నా? యేసు ప్రభుకు లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా రోగం వచ్చిందా? యేసు ప్రభుకు జ్వరం వచ్చి 2 రోజులు పడుకున్నాడని రాసినారు బైబిల్ ఎవడన్నా? లేదు. రోగం వచ్చిన వల్ల నేను తాకితే రోగం పోయింది. అవునా? ఆమెన్. పాత నిబంధనలో కుష్ఠరోగం వచ్చింది అనుకోండి, ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిన వాడిని ముట్టుకుంటే నువ్వు కూడా అపరిశుద్ధుడు అయిపోతావు. కుష్ఠరోగం వచ్చిన వాడిని నువ్వు ముట్టుకుంటే నువ్వు కూడా అపరిశుద్ధం అయిపోతావు. నిన్ను కూడా వేలేస్తారు. లేకపోతే నువ్వు ఏదన్నా సమ్ కాన్ డబ్బులు కట్టి మళ్ళీ దేవాలయంలో నువ్వు మళ్ళా ఒకసారి ప్రార్థన చేసుకొని రావాలి లోపలికి. సో అటువంటిది. కానీ యేసు ప్రభు దగ్గర అట్లాంటి పరిస్థితి కాదు. కుష్ఠరోగం ఆయన ముట్టిండు, ముట్టి ఏమైంది? ఈయన పవిత్రత ఆయనను పరిశుద్ధునిగా చేసింది. బాగా గమనించండి, కుష్ఠరోగుని యొక్క అపవిత్రత మిగతా వాళ్ళందరినీ పాపంలోకి తీసుకుపోతుంది. కుష్ఠరోగుని తాకినప్పుడు వీళ్ళు పాప అయిపోతున్నారు. ఆమెన్. అయితే యేసు ప్రభువులో ఏంటంటే, ఈయన పరిశుద్ధత కుష్ఠరోగికి రోగమే లేకుండా చేస్తుంది. ఆమెన్. దట్ ఈస్ జీసస్. యేసు ప్రభు ఏంటంటే, వాడి నుంచి ఎవరి నుంచో ఆయన పాపం అయిపోయేది కాదు, ఆయన నుంచి ఇంకొకరు క్లీన్ గా అయిపోతున్నారు. ఆమెన్. ఆమెన్. సో అటువంటి దేవుడు మనలో వచ్చి ఉంటున్నాడు. లాస్ట్ సెషన్ లో మనం చూసిన మాట ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 14 మనం చూస్తుండినాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, నేను టోటల్ గా 3 స్క్రిప్చర్స్ చెప్పాను. 1 కొరింథీయులలోనే రాస్తున్నారు. 2 విషయాలు 1 కొరింథీయులలోనే రాశారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో ఒక స్క్రిప్చర్ ఉంది. ఆమెన్. 6 అధ్యాయంలో ఇంకొక స్క్రిప్చర్ ఉంది. ఎవరైనా చెప్తారా? 3:16. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 ఒకసారి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఆమెన్. అట్లా 6:19 రండి. 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. ఈ ఏ దేహము? ఈ దేహం, శరీరం. ఓకే. ఈ శరీరము, అందరు చూసుకోండి మీ శరీరం ఒకసారి చూడండి. ఈ శరీరము దేవుని చేత మనకు అనుగ్రహింపబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీ ఆత్మతో దేవుని మీరు
మహిమపరచండి. ఆమెన్. రెండు స్క్రిప్చర్స్ ఒకటో కొరింథీలో చూస్తుంటాం. పౌలు ఏం చేశాడంటే, ఈ రెండు సార్లు రాసింది కాక మళ్ళా మూడోసారి ఇంకొక స్క్రిప్చర్ రాసిండు. అదేంటి, వాళ్ళకు చెప్తున్న మాట రెండో కొరింథీలకు రాసిన పత్రిక 6:14 చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకురి. బాగా ఆలోచించండి, మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు లోకంలో, అందరికీ ఫ్రెండ్స్. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్. నేను యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు చాలా మంది ఫ్రెండ్స్. నాకు యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ జీరో అయిపోయినారు, ఎవరు లేరు ఫ్రెండ్స్ నాకు. ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఒక వీళ్ళని, నేను వీళ్ళ మీద నేను కంప్లీట్ గా డిపెండ్ అవుతామన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు, థ్యాంక్ గాడ్. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడే మనస్తత్వం దేవుడు నాకు పెట్టలేదు. నేను దేవుని మీదే ఆధారపడతాను. ఏదైనా కష్టం వస్తే ఈ మనిషినే, ఆ మనిషిని, ఈ మనిషిని హారిజాంటల్ గా చూడొద్దు మనం, వర్టికల్ గా. ఆమెన్. అందుకే ఫ్రెండ్స్ కట్ చేసేసుకున్నా. ఎందుకు కట్ చేసుకున్నాను అంటే, దేవుని వాక్యం చెప్తుంది అవిశ్వాసులకు జోడుగా ఉండకూడదు. అవిశ్వాసులకు, అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఎందుకంటే యేసు ప్రభువు నమ్ముకోక మనకు చాలా క్లోజ్ గా ఉన్నాం, జోడుగా ఉండినాం. ఏం రా అసలు ఫోన్ చేస్తే ఎత్తావు అది ఇది, ఎప్పుడో ఒకసారి ఎత్తిననుకో చేసి బాధపడతాడు. ఏం రా అసలు మమ్మల్ని మర్చిపోయాను, ఇట్లా చేసాం అది చేసి లాస్ట్కి ఏమైపోయిందంటే మెల్లగా వాడు ఫోన్ చేయడం కూడా బంద్ చేసాడు. ఎందుకు రెస్పాన్స్ లేదు ఇటు సైడ్ నుంచి, మెల్లగా కట్ చేసేసుకున్నాం. ఎందుకు ఇంపార్టెంట్ ఈ మాట అంటే, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు విశ్వాసివి, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావు, నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, ఎందుకంటే వాడి నుంచి నీకు హాని జరుగుతుంది. ఆమెన్. ఇంకో మాట ఏమంటాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. మనల్ని నీతి అంటున్నాడు, యేసు ప్రభువుని ఎరగని వాళ్ళతో దుర్నీతి అంటే ఏం బ్రదర్, వాళ్ళతో మాట్లాడకూడదా? మాట్లాడు, మాట్లాడు. సొసైటీ అన్నాక మనం అందరితో మాట్లాడతాం, కానీ జోడుగా ఉండకూడదు. జోడుగా ఉండడం అంటే వీళ్ళిద్దరు జాన్ జిగ్రిస్, వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే మాట రాకూడదు. ఆమెన్. బెస్ట్ ఫ్రెండ్స్ గా నీకెవరు ఉండాలి అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాడైనా ఉండొచ్చు, కానీ కానీ అంతకంటే పరిశుద్ధాత్మ దేవునితో నీ సహవాసం బాగుంటే ఇంకా బెటర్. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే హోలీ స్పిరిట్ అంట. హోలీ స్పిరిట్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ఏ మనుషుల కంటే కూడా ఈయనతో మంచిది. ఇంకొక మాట ఏమంటారంటే, చీకటికి వెలుగుతో ఏం పొత్తు. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, 15వ వచనం, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం. మనల్ందరినీ క్రీస్తు అంటున్నాడు, మనమంతా కూడా క్రీస్తు. యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తే. ఎందుకంటే యేసు క్రీస్తు అంటే శరీరంలో ఉన్న యేసు ప్రభువు అవుతాడు. క్రీస్తు అన్నప్పుడు దేవుని యొక్క సంఘం అంతా కూడా, దేవుని యొక్క శరీరం. ఆమెన్. మనం ఎక్కడో ఉంటాం, బల ఇంపార్టెంట్. మనమంతా కూడా దేవునికి చాలా ఇంపార్టెంట్. ఆమెన్. సో క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఆమెన్. బాగా గమనించండి, దేవుడు చెప్తున్న మాటలు హెచ్చరిస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే మనం ఎట్లా జీవించాలా సొసైటీలో. ఇంకో మాట చెప్పాలంటే, బ్రదర్ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట ఏంటంటే, ఫ్రెండ్స్ని కట్ ఆఫ్ చేసుకోండి. ఇఫ్ దే ఆర్ నాట్ గాడ్లీ ఫ్రెండ్స్, దేవుని సంబంధించిన ఫ్రెండ్స్ కాకపోతే కట్ ఆఫ్ దస్ రిలేషన్స్. ఎందుకంటే రేపొద్దున ఏడుస్తారు. ఆనెస్ట్గా చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని నమ్ముకున్నామని పరిచర్య చేసేటువంటి వాళ్ళే వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. నేను దేవుని దగ్గర బాధపడింది ఏంటంటే, ప్రభా నేను ఇంత నమ్మినాను వీళ్ళను, ఎందుకంటే నిన్ను బట్టి నమ్మినాను ప్రభా. దేర్ ఆర్ ఈ కాలం ఎట్లయిపోయిందంటే, దేవుణ్ణి మేము ఏమంటారు, దేవుని మేము సేవిస్తున్నామని చెప్పుకుంటూ మనుషులను మోసం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పేరు చెప్పుకొని దేవుని సేవ చేస్తూనే మోసం చేస్తున్న వాళ్ళు ఉంటే, విశ్వాసమే లేని అవిశ్వాసులు మోసం చేయరా? నీకు తెలియదు, కొందరు అంటారు నీకు తెలియదు బ్రదర్, మనల కంటే కూడా వాళ్ళు చాలా బెస్ట్. విన్నారా ఎప్పుడన్నా? మన యేసు ప్రభువు అని చెప్పుకుంటారు, కానీ మనల కంటే కూడా దేవుడు తెరలో చాలా బెస్ట్. పో దెబ్బ తిన్నప్పుడు తెలుస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసికి అవిశ్వాసతో ఏం పొత్తు. అవసరమా? అవసరం లేదు. దేవుని మాట నీకు అవసరం లేదు, ఇది వద్దు అంటే ఏమర్థం అంటే, ఇది నీకు హానికరం, నీ ఆరోగ్యానికి, నీ శరీరానికి, నీ యొక్క ఫ్యూచర్కు చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, వాళ్ళతో నువ్వు జోడుగా ఉండొద్దు. నువ్వు బాగుపడాల జీవితంలో, నువ్వు దేవునితో కలిసి నువ్వు ఎదగాల, నీకు
అవర్ గాడ్ ఈస్ అ బిగ్ గాడ్. ఒకటి చెప్తున్నాను, అవర్ గాడ్ ఈస్ అ బిగ్ గాడ్, బట్ డోంట్ లిమిట్ హిమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళండి, నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళండి అంటే ఎటుంటుంది? ఒక తండ్రి ఉన్నాడు, ఒక తండ్రి బాగా ప్రేమిస్తుంటాడు పిల్లలను, అంతా తెచ్చి పెడుతుంటాడు. కానీ ఆ పిల్లోడు ఆ తండ్రితో ఈక్వల్గా ఫ్రెండ్ని గురించి మాట్లాడినారనుకోండి, తండ్రి ఎట్లా ఫీల్ అవుతాడు? ఇంకా మన క్రైస్తవులు, మేము క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, దేవుని కూడా మర్చిపోయి ఫ్రెండ్స్ గురించి ఎక్కువ చెప్పేటోళ్ళు ఉన్నారు. దేవుని కూడా పక్కబెట్టి ఫ్రెండ్స్ను గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టాప్ టాకింగ్ అబౌట్ పీపుల్, స్టార్ట్ టాకింగ్ అబౌట్ గాడ్. దేవుడు అండి, నాకు దేవుని గురించి చెప్పండి. ఎవరైనా అడిగితే కృపాతో నింపబడిన దేవుని మాటలు మాట్లాడండి, నా దేవుడు ఇంత మంచోడండి అని చెప్పొచ్చు. ఆ నా ఫ్రెండు నాకు ప్రాణం పెడతాడండి, పెడతాడండి, పెడతాడు, ఆల్రెడీ పెట్టినాడు ప్రాణం. ఆయన గురించి మనము మాట్లాడాలి. ఎవరో ప్రాణం పెట్టేదాని గురించి కాదు, ఆల్రెడీ మన కోసం ప్రాణం పెట్టిన మన దేవుని గురించి మనము మాట్లాడాలి. ఆమెన్. ఈరోజు 28వ వచనం చూడండి, 1 కొరింథీ 15:28. 1 కొరింథీ 15:28 చూడండి. మరియు సమస్తము ఎవరికి? సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోపరుచుకొను. అంటే ఎవరికి లోపరచబడాలా? కుమారునికి, యేసు ప్రభువుకు. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు, బాగా గమనించండి, ఆయన అంటే ఎవరంటే మనము. క్రీస్తు అనే విషయం గురించి మాట్లాడుతున్నారు అక్కడ. క్రీస్తు అంటే మనమంతా కూడా దేవుని యొక్క శరీరం. సమస్తము కూడా మన కిందికి లోపరచబడుతుందంట ఒక రోజున. ఆమెన్. సమస్తము, నేను లాస్ట్ వీక్ లాస్ట్ సెషన్లో చెప్పాను, ఏం చెప్పానంటే తల ఎవరిదైతే ఆ కింద అవయవాలు వాళ్ళవే. అవునా? నా తల ఉండి చేతులు షకైనవి కాదు, లేకపోతే ఇంకెవరో కాదు. నా తల ఉంటే బాడీ మొత్తము నాదే. యేసు తల ఉంది, క్రీస్తు శరీరం. యేసు అనే తల ఉంటుంది, క్రీస్తు అనే శరీరానికి ఎవరి తల? యేసు తల ఉంటుంది. ఓకే, అప్పుడు శరీరంలో ఉండే భాగాలన్నిటికీ పేర్లేంటి? యేసే, యేసు క్రీస్తు అనేది పేరు. యేసు క్రీస్తు అంటే ఒక వ్యక్తి, కానీ క్రీస్తు అంటే మాత్రము సంఘం. సంఘం అయితే దానికి శిరస్సు ఎవరై ఉంటారు? యేసు శిరస్సు అయి ఉంటాడు, సంఘం అంతా కూడా క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు కింద పాదముల కిందికి అన్ని సమస్తం వస్తాయంటే ఏమర్థము? ఎవరి కిందికి వస్తున్నట్టు? నా కిందికి కూడా వస్తున్నట్టు, మీ కిందికి కూడా వస్తున్నట్టు. అవునా? బాగా గమనించండి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరచిన తండ్రికి, దేవునికి తానే లోబడును. అంటే మనమందరం కూడా, ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఉంటున్నాం. బాగా గమనించండి. ఒక సమయానికి ఏం చేస్తాడంటే దేవుడు సమస్తము మనకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. అప్పుడు యేసు ప్రభు ఏ విధంగా తండ్రికి తనను తాను అర్పించుకున్నాడో, తనను తాను తగ్గించుకున్నాడో, మనమందరం కూడా తండ్రికి అదే విధంగా కంప్లీట్గా సండర్ అయిపోతాం. దానివల్ల ఏమైపోతుందంటే, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మనం యేసుక్రీస్తును అంగీకరించినాం కానీ అప్పుడప్పుడు తప్పిపోతుంటాం, అప్పుడప్పుడు చిన్న చిన్నగా తప్పులు చేస్తుంటాం, అప్పుడప్పుడు ఏవో తప్పులు చేయాలనుకోం కానీ చేస్తుంటాం. అర్థమైందా? ఏం బ్రదర్ మీరు అట్లా చెప్తున్నారు, అసలు తప్పులు చేయకూడదని చెప్పాలి కదా? తప్పులు చేయొద్దని చెప్పాల్సిందే, చెప్పాలా? కరెక్టే. కానీ నిజానికి జనాలు ఎవరు తప్పులు చేయకుండా ఉండటం లేదు. యేసు ప్రభు అంగీక, నాకు దేవుడు అడిగానండి ఈ మాట, ప్రభా మరి ఎట్లా ప్రభా అందరు తప్పులు చేస్తుంటే ఎట్లయితుంది ప్రభా అంటే, దేవుడు నాకు ఒక క్లియర్ ఒక విజన్ ఇచ్చిండు. యేసు ప్రభువున ఒక గొర్రె పోయి మురికిలో పడింది అనుకుందాం. గొర్రె మురికిలో పడితే ఏమవుతుంది? అనే ఉంటుందా? అది ఎంత తొందరగా బయటికి రావాలా, ఆ మురికిలోంచి బయటికి రావాలని బయటకు వచ్చేస్తుంది. అది పంది పోయబడింది అనుకోండి ఏమవుతుంది? అక్కడే ఉంటుంది, స్విమ్మింగ్ చేస్తుంది, ఫ్రీ స్టైల్ కొడుతుంటుంది, అన్ని కొడుతుంటుంది పంది. అర్థమైందా? పాపంలోనే బతకాలనుకునేటోడు పంది, పొరపాటున పాపం చేసినానే అని బయటికి రావాలన్న మనస్తత్వం ఉన్నాడు, ఈజ్ అ బిలీవర్. అర్థమవుతుందా? యాటిట్యూడ్స్ డిఫరెంట్. తప్పులు చేయరని కాదు, ప్రతి సంఘములో, ఈరోజు చెప్తున్నాను, ప్రతి సంఘములో, ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రంలో అందరూ తప్పులు చేస్తున్నారు. కానీ నీ యాటిట్యూడ్ ఏముంది? నువ్వు అన్ని సమయాల్లో దేవునికి లోబడి బ్రతకలేకపోతున్నావు, కానీ ఒక సమయం వస్తుంది, సమస్తాన్ని దేవుడు నీ కిందికి లోపరిచినప్పుడు, ఈ తండ్రి యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రికి లోపడ్డాడో ఆ విధంగా నువ్వు కూడా సమస్తంగా దేవునికి లోపడతావు. ఆమెన్, ఆమెన్. ఆ రోజు వరకు, ఒక స్ట్రగుల్ జరుగుతుంటుంది నీ శరీరానికి, నీ యొక్క
ఆత్మకు మధ్య ఒక పోరాటం జరుగుతుంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దాట్ ఒక చిన్న తప్పు ఇంకా అయిపోయింది బా. కొందరు ఏం చేస్తారంటే, ఒక తప్పు జరిగితే ఇంకా అయిపోయింది బ్రదర్, ఇంకా నా నా జీవితం అంతా ఇంకా అయిపోయింది, నేను ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోయినాను, ఇంకా అయిపోయింది, పాపంలో పడినాను. పాపంలో పాడు, పాపంలో జీవించొద్దు. పాపంలో పడు కానీ పాపంలో జీవించొద్దు. కాలికి పెండ అంటితే కడుక్కో. పెండ అంటింది కాబట్టి నేను పోయి పెండలో బతుకుతాను అని పెండ జీవితం కాకూడదు. ఆమెన్. అర్థమవుతుందా? మనం మనల్ని దేవుడు ఈ మాట ఎందుకు అంటే, అవిశ్వాసులకు జోడుగా ఉంటే ఆ పెండ బతుకే నీ బతుకు అయిపోతుంది. ఆమెన్. దేవుడు వాక్యంలో ఎందుకు రాశాడు, లోకంలో ఇంకొక నానుడు ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు, నీ క్యారెక్టర్ అటువంటిది. బ్రదర్ నేను యేసుప్రభువును అంగీకరించినా, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, బట్ వాడు ఏం చెప్తాడు, నువ్వు అంత పలానంత తిరుగుతున్నావు అంటే నీ క్యారెక్టర్ కూడా అంతే. వాళ్ళ కోసమని కాదు, దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు అట్లా చెప్పినారు కాబట్టి మనం అట్లా చెప్తున్నామని కాదు. దేవుని వాక్యం చెప్తుంది, అవిశ్వాసికి నువ్వు జోడుగా ఉండొద్దు. నువ్వు ఈ లోకంలో నువ్వు నీ నీ జీవితంలో నువ్వు ఏలాలంటే ఇటువంటివన్నీ నువ్వు కటాఫ్ చేసుకోవాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఏలడం గురించి. ఈ లోకంలో యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఏలాలన్నప్పుడు ఇటువంటివన్నీ నువ్వు కటాఫ్ చేసుకోవాలి. ఇంకో మాట ఉంటుంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, ఒకే రకమైన పక్షులు అన్ని కలిసిపోతాయంట, అన్ని కలిసి తిరుగుతుంటాయి. నువ్వు వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళలాగా అయిపోతావు. కట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యం చెప్తుంది, ఐ డోంట్ నో టు హూమ్ దిస్ ఇస్, బట్ కట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకు? బికాస్ గాడ్ హ్యాస్ ఎ బిగ్ ఫ్యూచర్ ఫర్ యూ. మన దేవుడు చాలా మంచి దేవుడు. ఇంత మంచి దేవుడిని వదిలిపెట్టి ఎవరో నమ్మలేనటువంటి ఫ్రెండ్స్ను మనం నిజంగా గుండెమే చేసుకొని చెప్తాం. ఎంతమంది ఫ్రెండ్స్ను మనం నమ్మగలుగుతాం? కష్టంలో ఖచ్చితంగా మనకు ప్రాణం పెట్టేటోళ్ళు ఉంటారా? ఉంటారా? మహా అంటే బ్లడ్ ఇస్తారు, ఎవరికైనా కావాలంటే ఒక పాయింట్ బ్లడ్ ఇస్తారు, అంతకంటే చేయరు ఫ్రెండ్స్. దేవుని మాట చెప్తున్నాడు, దేవుని ప్రకారంగా నువ్వు లోకంలో ఏలాలన్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం స్వీకరించాలి. స్వీకరించి మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. ఆమెన్. దెన్ ఓన్లీ వీ కెన్ రెయిన్ ఇన్ లైఫ్. ఎందుకంటే ఇది ఒక కృప. ఫ్రెండ్స్ను పక్కకు పెట్టడం అనేది ఒక కృప. అందరూ పెట్టలేరు ఫ్రెండ్స్ను, అందరూ ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు, బట్ నాలాంటి వాడికి కృప ఇవ్వబడింది. ఆమెన్. ఫ్రెండ్స్ జీరో ఫ్రెండ్స్ లిస్ట్కి వచ్చేసింది, జీరో ఫ్రెండ్స్ లేరు. ఆమెన్. ది ఓన్లీ ఫ్రెండ్ హూమ్ ఐ హ్యావ్ ఇస్ హోలీ గోస్ట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఎవరిని నమ్మలేము ఈ లోకంలో, మనం ఏ ఫ్రెండ్ నమ్మలేము. ఆమెన్. అదొక కృప. దేవుని వాక్యం చెప్తుంది, కృపాబాహుళ్యమును నీతి దానమును, నీతి వరమును. నేను రోజు చెప్పే మాట, మీరు కూడా అదే ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని. నువ్వు ఎప్పుడు చెప్తుంటావో నేను దేవుని నీతిని అని చెప్తున్నప్పుడంతా తండ్రి దేవునికి సంతోషం అవుతుంటుంది. ఎందుకంటే ఎంతమంది యేసు ప్రభు చేసిన ఆ త్యాగాన్ని గుర్తిస్తున్నారు? నువ్వు రోజు లేచి నేను దేవుని నీతిని అని చెప్తున్నావు అంటే తండ్రి దేవుడు తను చేసిన పనికి చాలా సంతోషపడతాడు. ఆమెన్. ఇట్ ఈస్ టెల్లింగ్ గాడ్ థ్యాంక్ యూ డాడీ, నువ్వు నన్ను నీ నీతిగా పెట్టావు. రోజు రిపీట్ చేయండి, ఎన్నిసార్లు గుర్తొస్తా ఎన్నిసార్లు చెప్పండి. అండ్ ఐ టెల్ యూ, వారం రోజులు ట్రై చేసి చూడండి, నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని. ఆ తప్పు చేసింటావు, తప్పు చేసినా కూడా నేను దేవుని నీతినే. ఆమెన్. నేను దేవుని నీతినే. ఏంది బ్రదర్ ఇట్లా చెప్తున్నారు? ఒకటి, అసలు పాపం ఆదాము నుంచి మనకు పాపాలంతా వచ్చినాయి లోకంలో. మనం పాపి అని ఎందుకు పిలవబడినాము? పాపం చేసినందుకు పిలవబడినామా? ఎందుకు పిలవబడినాం మనం పాపిగా? ఎందుకు పిలవబడినాము దేవుని దగ్గర? మనం పాపులం ఎట్లయినాము? తప్పుడు పనులు చేసి పాపులమైనామా? ఒక్కడు పాపం చేసిండు, ఆదాం పాపం చేసిండు, అందరం పాపం చేసినాం, పాపం చేసినట్లు అయిపోయింది. కానీ మనం పాపులుగా పిలవబడుతున్నప్పుడు మంచి పనులు కూడా చేసాం, చేసామా? అందరం అన్ని పాపాలే చేసినామా? కనీసం ఎవరికి మంచి చేయలేదా? మనం చేస్తున్నాం, మంచి కూడా చేసినాం. మంచి కూడా చేస్తే కూడా మనం పాపం కిందనే లెక్కైంది, అవునా? ఇప్పుడు దేవుడు చాలా గొప్ప పని చేసిండు. ఆదాము చేసిన పాపం కంటే యేసు క్రీస్తు చేసిన బలియాగం అనేది చాలా పెద్ద పని. ఆమెన్. ఆదాము చేసిన పని, యేసు ప్రభు చేసిన పని సేమ్ కాదు. ఆదాం పాపం చేసిండు, కరెక్టే, కానీ ఆయన చెడు ఇంత చేసిండు, యేసు ప్రభు మంచి ఇంత చేసిండు, ఇంత చెడుకు ఇంత మంచి చేసిండు. అండ్ ఈ ఆదాము చేసిన పాపానికి యేసు ప్రభు మన కోసం ఇంత మంచి పని చేసిండు, అది గుర్తుపెట్టుకుందాం. ఇంత మంచి పని చేసి
వి బికేమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం దేవుని నీతి అయినాం. దేవుని నీతి అయినాక ఒక తప్పు చేసినంత మాత్రాన మనం పాపలం అవుతామా, దేవుని నీతిగా ఉంటామా? నువ్వు ఎన్నో మంచి పనులు చేసినా కూడా నువ్వు అప్పుడు పాపం చేసిన పాపివే. ఎన్నో మంచి పనులు చేసినా కూడా నువ్వు పాపివే అప్పుడు. అదేవిధంగా నువ్వు ఇక్కడ పాపం చేసినా కూడా దేవుని నీతివే. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోను. అంటే నువ్వు నీ మంచి పనులను బట్టి నువ్వు నీతిమంతునివి కాదు. యేసు ప్రభు నీ కోసం ఏదైతే సిలువలో చేసిందో దాన్ని బట్టి నువ్వు నీతిమంతునివి. బ్రదర్ మీరు లైసెన్స్ ఇస్తున్నారు పాపం. లేదు, నేను లైసెన్స్ ఇవ్వటం లేదు. ట్రై ఇట్, ఒక వారం రోజులు ట్రై చేయండి. గుర్తొచ్చినప్పుడంతా ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, నేను దేవుని నీతిని అని కన్ఫెస్ చేయండి. ఎన్నిసార్లు మీరు తప్పు చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందో నన్ను అడగండి. తర్వాత మీరే చెప్తారు, బ్రదర్ ఐఎమ్ వెరీ మచ్ ఫ్రీ అని చెప్తారు. నాకు అసలు ఆలోచనలు రావు, గతంలో వచ్చేవేమో, ఈ మాటలు చెప్పి నాకు రావట్లేదు. అవును, రావు. ఎందుకంటే నువ్వు నీ నీతి మీద నువ్వు ఆధారపడటం లేదు, నువ్వు దేవుని నీతి మీద ఆధారపడుతున్నావు. హల్లెలూయా, ఆమేన్. దేవుని నీతి మీద ఆధారపడదాం. మన సొంత పనులు, మన సొంత ప్రయత్నాలు కాదు. గుర్తొచ్చినప్పుడంతా అందుకే జ్ఞాపకం చేసుకొని మరీ చెప్తాం దేవునికి, ప్రభా నేను నీ నీతిని, తండ్రి అయిన దేవా నన్ను నీతిగా చేసినందుకు నీకు స్తోత్రం. ఆమేన్. నేను నీ నీతిని, మనుషుల నీతి కాదు, నేను దేవుని నీతిని. హల్లెలూయా, దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ థింగ్. ఇది మీకు అర్థమైన రోజున ఇట్ విల్ బ్లాస్ట్ యువర్ లైఫ్, ఇట్ విల్ రియల్లీ బంబార్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నేను దేవుని నీతిని ఎన్నిసార్లు చెప్పగలిగితే అన్నిసార్లు దేవునితో చెప్పు, తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం, నన్ను నీ నీతిగా చేసినావయ్యా. నా మంచి పనులను బట్టి కాదు నేను నీతిమంతుని, నువ్వు చేసిన పనిని బట్టి నేను నీతిమంతుని. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ కృపా బాహుళ్యము, నీతి బహుమానాన్ని నువ్వు సరిగ్గా నువ్వు వాడతావో, దెన్ యూ విల్ రెయిన్ ఇన్ లైఫ్, యూ విల్ సీ అబండెన్స్. నేను చెప్పాను, ఏదైనా తోటలో ఇద్దరికి టూ మచ్, అవర్ గాడ్ ఇస్ టూ మచ్ గాడ్. చాలా టూ మచ్ చేస్తాడు మన దేవుడు కొన్నిసార్లు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పెట్టి 12 గంపలు మిగిలిచ్చాడు. టూ మచ్, అవర్ గాడ్ ఈస్ అ టూ మచ్ గాడ్, టూ బిగ్ గాడ్, టూ మచ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యూ బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, దేవుని వైపు చూద్దాం. తండ్రి నీకు స్తోత్రం, హల్లెలూయా. ఈవెన్ నా మెసేజ్ వింటున్న ఎవరైనప్పటికీ కూడా యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. And this is going to happen. Hallelujah. అందరు లేచి నిలబడుకుందాం. ప్రతి కళ్ళు మూయబడును గాక. అందరు చేతులు ఎత్తి దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, యేసు క్రీస్తు నామమున చేరవచ్చిన ప్రతి బిడ్డనైనా మీ సన్నిధి తీసుకొని వస్తున్నాను తండ్రి. ప్రభా, మీ యొక్క అంబాసిడర్ గా నేను ఇక్కడ నిలబడి తండ్రి మీ యొక్క ఆశీర్వాదాన్ని వీరి జీవితాల మీద ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని యేసు క్రీస్తు నామమున ఈ జీవితాల్లో విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రభా, ద్వితీయోపదేశ కాండం 28లో రాయబడినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి యేసు క్రీస్తు నామమున వీరి జీవితంలో విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రభా, వీరు ఎల్లప్పుడూ తలగా ఉంటారు కానీ వీరు తోకగా ఉండరు. ప్రభా, వీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడినారు. ప్రభా, వీరు అప్పు ఇచ్చువారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉండరు తండ్రి. ప్రభా, వీరు బ్రతుకు దినములని కృపాక్షేమలే వారికి వెంటనే వస్తాయని ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ రోగానికి కూడా నాయన వీరి మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాం తండ్రి. ఎటువంటి శాపం కింద వీరు లేరు కాబట్టి తండ్రి, శాపానికి, సాతానుడికి వీరి మీద ఎటువంటి అధికారం లేదని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, వచ్చే వారం వరకు తండ్రి, మరి శనివారం వరకు తండ్రి, ప్రభా శనివారం మేము కలవనిట్టుగా, శనివారం వరకు తండ్రి మీ కృపలోనైనా ప్రభా ఎవరు రక్షింపబడాల్సిందో తండ్రి, ఎవరి వల్ల ఎవరునైనా రావాల్సి ఉందో తండ్రి, యేసు క్రీస్తు నామమున తండ్రి ప్రతి ఒక్క మనిషి బంధకాలు తెగిపోవును గాక ప్రకటిస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన దేవుని విడుదలనైన వీరి జీవితాలలో, వీరి కుటుంబాలలో, ప్రభా వీరు ప్రేమించే వారి జీవితాలలో ప్రభా సంపూర్ణంగా మీ విడుదల చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మరి నాన్న వీరు ఈ వారం అంతట్లో కూడా తండ్రి వీరెక్కడికి వెళ్ళినప్పటికీ నాన్న మీ ఫేవర్ వీళ్ళ మీద ఉంటుందని ప్రకటిస్తున్నాం తండ్రి. మీ యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుందని ప్రకటిస్తున్నాం తండ్రి. వీరికి కీడు చేసేవారు కూడా వీరికి మేలు చేసే హృదయాన్ని మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, మరైనా వీరు బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క అభిషేకంతోనైనా నింపబడి వెళ్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, వీరు ఏ అప్పు కింద ఉండరని ప్రకటిస్తున్నాను, ఏ రోగము కింద ఉండరని ప్రకటిస్తున్నాను. ప్రభా, వీరి జీవితాలన్నీ కూడా నాయన ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాయని ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ అ వండర్ఫుల్ వీక్ అహెడ్. ప్రైజ్ ది లార్డ్.